ప్రతి నేరస్తుడు ఎక్కడో ఒక తప్పు చేస్తాడు అంటారు పోలీసులు, కానీ అందరి విషయంలో అది వర్తించదు. మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్స్ కూడా ఉంటారు. అలాంటి నేరగాడే తరుణ్ జనరజ. ఇతని గురించి ఐపీఎస్ అధికారి మీడియాతో అన్న మాటలు వింటే మనం షాక్ అవుతాం. టెర్రిఫిక్ లవర్, లవబుల్ సన్, మోస్ట్ ఇంటెలిజెంట్ కిల్లర్ అండ్ మ్యానిపులేటర్ అన్నారు ఆయన. పోలీసులు నిందితుడిని పట్టుకోలేక చేతులెత్తేసిన సమయంలో ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సీన్లోకి వచ్చారు. మరో చాకు లాంటి నలుగురు యంగ్ ఎస్ఐలను సెలెక్ట్ చేసి టీంలను ఏర్పాటు చేశారు ఆయన. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. మరి ఆ మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇందులోని ప్రతి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పోలీస్ బ్రెయిన్ను చిత్రవద చేశాడు ఈ తరుణ్, అదే అతని స్పెషాలిటీ. ఇంకో ప్రత్యేకత ఏంటంటే వ్యాలంటైన్స్ డే రోజు గర్ల్ ఫ్రెండ్కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా, అంటే రోమియో నుంచి దేవదాస్ వరకు, ఇంకా మీలో ఎవరైనా ఉన్నా సరే ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ అది. నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సైతం ఈ కేసుపై దృష్టి సారించారు. ఈ కేసు ఇంత పాపులర్ కావడానికి కారణం 15 ఏళ్ల తర్వాత పోలీసులు ఛేదించడమే. ఆ మైండ్ బ్లాకింగ్ బ్లోయింగ్ స్టోరీ ఏంటనేది చూద్దాం. తరుణ్ జనరజ. ఇతని తండ్రి పేరు జనరజ, తల్లి అన్నమ్మ. తరుణ్కు తమ్ముడు అరుణ్ ఉన్నాడు. వీరి కుటుంబం కేరళలోని కొట్టాయంకు చెందినది. సెటిల్ అయింది మాత్రం మధ్యప్రదేశ్లో. కానీ తరుణ్, అతని తమ్ముడు అరుణ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో చదువుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీజీ చేశాడు తరుణ్. ఆ తర్వాత అహ్మదాబాద్ అవుట్స్కట్లోని బోపల్ ఏరియాలో సెటిల్ అయ్యాడు. ఇక అతని తమ్ముడు కూడా అక్కడే అన్నతో పాటు సెటిల్ అయిపోయాడు. అహ్మదాబాద్ వాలీబాల్ టీంలో కీలకంగా ఉన్న తరుణ్ అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే టైంలో ఉమెన్ టీం కూడా వారితో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఉమెన్ వాలీబాల్ టీంలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఛాంపియన్ అయిన శ్వేతను ప్రేమించాడు తరుణ్. ఆమె అహ్మదాబాద్లోనే పుట్టి పెరిగిన పార్సీ అమ్మాయి. ఇద్దరూ చాలా రోజులు ప్రేమికులుగా కలిసి తిరిగారు, ఎంజాయ్ చేశారు. చివరకు తాను శ్వేతను పెళ్లి చేసుకుంటానని తన తల్లి అన్నమ్మకు చెప్పాడు తరుణ్. ఆమె ఒప్పుకోలేదు. ఆమెను చేసుకుంటే నీకు వచ్చేదేముంటుంది? మన కులం కూడా కాదు, మన రాష్ట్రం కాదు, మన సాంప్రదాయం అసలే తెలియదు, కట్నం కూడా రాదు, మనం ధనవంతులం కాదు, కట్నం వస్తే నువ్వు హాయిగా ఉంటావని చెప్పింది. తరుణ్కు తల్లంటే ప్రాణం, పిచ్చి ప్రేమ. ఆమె మాటను కలలో కూడా కాదన్నాడు. దీంతో ఇంట్లో ఒప్పుకోవడం లేదు, మనం విడిపోదాం, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశాం, ఎవరి బ్రతుకు వారు బ్రతుకుదామని చెప్పాడు తరుణ్. అందుకు శ్వేత కూడా ఒప్పుకుంది. మా ఇంట్లో కూడా ఒప్పుకోరు, అనవసరమైన రిస్క్ ఎందుకని శ్వేత కూడా చెప్పింది. ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా కేరళకు చెందిన రమణి కృష్ణన్ల కూతురు సజ్నీతో పెళ్లి కుదుర్చుకున్నాడు తరుణ్. ఇతనికి గతంలో ఉన్న లవ్ అఫైర్ గురించి వారికి ఏమీ తెలియదు. పైగా వీరిది కూడా కేరళకు చెందినదే కావడంతో పాటు ఒకటే కులం. అహ్మదాబాద్లో కేరళ వాళ్ళు అసలు ఎక్కడ దొరుకుతారు? పైగా వారి ఇంటికి దగ్గరలోనే బ్యాంకులోనే ఉద్యోగం చేస్తోంది సజ్ని. తరుణ్ కంటే ఆమె శాలరీ 4 గంటలు ఎక్కువ. ఇక కట్నం కూడా 2002లోనే 10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. 40 తులాల బంగారం కూతురుకు కానుకగా ఇచ్చారు. నవంబర్ 15, 2002న బంధువుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు తరుణ్ సజ్ని. ఇక పెళ్లైన నెలకే తనకు మరో 5 లక్షలు అదనంగా కట్నం కావాలని తరుణ్ పేచీ పెట్టాడు. వాస్తవానికి తరుణ్ తల్లి తన కొడుకుకు 15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. కానీ సజ్ని తల్లిదండ్రులు 10 లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. బంధువుల సమక్షంలో గొడవ జరిగిన అందరూ కూడా సజ్ని తల్లిదండ్రులదే కరెక్ట్ అని తేల్చారు. దీంతో అన్నమ్మ కోడలపై కాస్తంత అసంతృప్తిగా ఉండేది. ఇక ఈ ఇంట్లో ఇలా ఉంటే మరోవైపు తరుణ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్వేత పెళ్లి చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది శ్వేత. ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని ఓదార్చాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు తరుణ్. మరి నీ భార్య సంగతి? అంటే ఆమెకు విడాకులిస్తాను, వెయిట్ చేస్తావా అంటే శ్వేత సరేనంది. ఆ ఒక్క సరేనన్నమాట ఎన్నో మలుపులకు దారితీసింది. సరిగ్గా పెళ్లైన 2 నెలలకే తన భార్య శ్వేతకు ప్రేమ సంగతి చెప్పేశాడు తరుణ్. ఆ మాటలు విని సజ్ని షాక్ అయింది. నేను ఆమెను మరిచిపోలేకపోతున్నాను, నిన్ను ప్రేమగా చూసుకోలేక బాధపడుతున్నాను, మనం సంతోషంగా విడిపోదాము అని కోరాడు తరుణ్. కానీ శ్వేత ఆ మాటలను లైట్ తీసుకుంది. నీ ప్రేమను మరిచిపో, మనం హాయిగా కలిసి ఉందాం, నిజమైన ప్రేమ అనేది కలిసి ఉంటే అదే దక్కుతుంది, నేను మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాను, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని చెప్పింది సజ్ని. అంతేకాదు అతను తన ప్రేమ గురించి ఇప్పుడైనా నిజం చెప్పి నిజాయితీగా వ్యవహరించాడనుకుంది సజ్ని. దీంతో తరుణ్ డిసప్పాయింట్ అయ్యాడు. తన పాచిక పారలేదనుకున్నాడు. ఆ తర్వాత తనకు డబ్బులు అవసరమున్నాయని సజ్ని అకౌంట్లోని డబ్బులన్నీ కూడా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఒక కారు కూడా కొన్నాడు. ఆ తర్వాత ఆమె బంగారాన్ని తన లాకర్లో వేసుకున్నాడు. భార్యతో గడుపుతూనే ప్రతిరోజు తన లవర్ శ్వేతతో మాట్లాడుతూనే ఉండేవాడు తరుణ్. ఇక తన తల్లికి కట్నం వచ్చేసింది. పైగా కోడలంటే ఇష్టం లేదు కాబట్టి సజ్నిని వదిలేసి శ్వేతను పెళ్లి చేసుకున్నా అంగీకరిస్తుంది అనుకున్నాడు. ఫిబ్రవరి 14, 2003న ఉదయాన్నే 8 గంటలకు స్నానం చేసి రెడీ అయ్యింది సజ్ని. బయటకు వెళ్తున్నానని వెళ్ళి అరగంటలోనే తిరిగి వచ్చాడు తరుణ్. ఆమె అద్దం ముందు కూర్చొని పౌడర్ వేసుకుంటుంది. అప్పుడే వెనుక నుంచి వచ్చి చున్నీ మెడకు బిగించి గట్టిగా నొక్కి చనిపోయే వరకు పట్టుకొని ఉన్నాడు. ఆమె చనిపోగానే జాగ్రత్తగా పక్కనే బెడ్పై పడుకోబెట్టాడు. చున్నీ కింద ఉన్న బంగారు గొలుసు చర్మం లోనికి దిగింది. ఆమె మెడపై ఉన్న బంగారు మంగళసూత్రం, ఉంగరాలు జేబులో వేసుకున్నాడు. ఆ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ శ్వేతకు ఫోన్ చేశాడు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డార్లింగ్ అన్నాడు. ఆమె కూడా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నామని ప్రశ్నించింది. నీకో సాలిడ్ గిఫ్ట్ అన్నాడు తరుణ్. ఏంటది అంత స్పెషలా అని శ్వేత రొమాంటిక్గా హస్కీ వాయిస్లో అడిగింది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ అన్నాడు. ఈ గిఫ్ట్ కాబోయే మన పెళ్లికి వెడ్డింగ్ కార్డ్ లాంటిది అన్నాడు కూడా. అసలు విషయం చెప్పమన్నది శ్వేత. మనకు ఉన్న ఏకైక అడ్డంకిని తొలగించేశాను. ఇప్పుడు నా పెళ్ళాన్ డెడ్ బాడీనే నీకు పెద్ద గిఫ్ట్ అన్నాడు. ఆ తతంగమంతా పూర్తి కాగానే మనం పెళ్లి చేసుకుందామన్నాడు తరుణ్. అంతే. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయింది. చంపేశావా? నేను హంతకుడిని పెళ్లి చేసుకోను. రేపు నువ్వు నన్ను కూడా చంపవని గ్యారంటీ ఏంటి అని ఫోన్ కట్ చేసింది. భయంతో సిమ్ కూడా పడేసింది. ఆ షాక్లోనే డోర్ వేసి బయటకు వెళ్ళాడు. వెళుతూ నవ్వుతూ కనిపించిన వాళ్లకు గుడ్ మార్నింగ్ అంటూ పలకరించుకుంటూ పోయాడు. భార్యను చంపిన తర్వాత స్ట్రైట్గా తన తమ్ముడు అరుణ్ ఇంటికి వెళ్ళాడు. ఈరోజు వ్యాలంటైన్స్ డే, నైట్ డిన్నర్కి రావాలని అరుణ్ను అతని భార్యను ఆహ్వానించాడు. వాళ్ళు కూడా సరేనన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి చూసి నా భార్యను ఎవరో చంపేశారంటూ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు పెట్టాడు. పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి చూస్తుండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు తరుణ్. అతడిని వెంటనే నీళ్లు చల్లి లేపి మంచినీళ్లు తాగించి ఒక చైర్లో కూర్చోబెట్టారు నైబర్స్. పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా సీన్లోకి వచ్చారు. దొంగలు దాడి చేసి నా భార్యను చంపాడని లబోదిబోమన్నాడు. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేయగా అతను కూడా వచ్చాడు. అరుణ్ వెంటనే సజ్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి దోపిడీ దొంగలు వదినను చంపారని ఏడుస్తూ చెప్పాడు. పోలీసులు అప్పటికే బాడీని హాస్పిటల్కి తరలించారు. వాళ్ళు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళి తమ కూతురును చూసి లబోదిబోమని ఏడ్చారు. పోలీసుల విచారణ మొదలుపెట్టారు. ఉదయాన్నే తరుణ్ బయటికి వెళ్లడం చూశామని చెప్పారు చాలామంది. ఆ తర్వాత అరుణ్ ఇంటి దగ్గర కూడా తరుణ్ కనిపించాడని చెప్పారు. అతను బయట నుంచి వచ్చేసరికే సజ్ని చనిపోయి ఉందని స్థానికులు చెప్పారు. డోర్ తీయగానే తరుణ్ కేకలు పెట్టాడు. కాబట్టి ఎవరో చంపేసి వెళ్ళి ఉంటారని పక్కింటి వారంతా చెప్పారు. అయితే సజ్ని పేరెంట్స్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మరోవైపు తరుణ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అతని సూపర్ పర్ఫార్మెన్స్కి హంతకుడంటే ఎవ్వరూ నమ్మరు. హాస్పిటల్ దగ్గర ఎస్ఐ తన టీంతో మాట్లాడుతుండగా సజ్ని అక్క రజనీ భర్త శశిధరన్ అక్కడికి చేరుకున్నాడు. ఎస్ఐ దగ్గరకు వెళ్ళి తమకు అర్థం కావడం లేదు, ఎవరో హత్య చేసి ఉంటారు సార్ అని అడిగాడు. ఎస్ఐ సూటిగా సమాధానం ఇచ్చాడు. సజ్ని భర్తే అని చెప్పేశాడు. నో డౌట్. పక్కింటి వారికి ఈ క్రైమ్ గురించి తెలియక చెబుతున్నారు. చుట్టూ 4 అపార్ట్మెంట్లు, వందల సంఖ్యలో ఫ్లాట్స్ ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా దొంగలను చూడలేదంటున్నారు. మేం ఆధారాల కోసం వెతుకుతున్నాం, తొందరపడకండి, మనసులో పెట్టుకోండి అంతే. అంత్యక్రియలు అయ్యాక సజ్ని తల్లిదండ్రులను తీసుకువచ్చి తరుణ్ మీద కేసు పెట్టండి సలహా ఇచ్చాడు ఎస్ఐ. పోలీస్ ఆఫీసర్ నిజాయితీ చూసి శశిధరన్ సంతృప్తి చెందాడు. తన మరదలు ఎంత అమాయకురాలో శశిధరన్కు బాగా తెలుసు. కానీ ఆమెను సోదరిలా భావించేవాడు. ఆమె అమాయకత్వం చూసి శశిధరన్ భయపడేవాడు, ఎలా బ్రతుకుతుందో ఏంటో అని. కానీ నిజంగానే నీచుడి చేతిలో పడి చనిపోయింది అని సజ్ని బావ బాధపడ్డాడు. ఇక సజ్ని అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె బంధువులు కేసు పెట్టకముందే పోలీసులు ఫోన్ చేసి విచారణకు రావాలని చెప్పారు. ఇక్కడే వాళ్ళు తప్పు చేశారు. తరుణ్ సరాసరి లాయర్ అయిన తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. నేనే చంపేశాను, కానీ తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నాడు. ముందు లొంగిపో, నేను హత్య చేయలేదని చెప్పు, మిగతాది కోర్టులో చూసుకుందామని సలహా ఇచ్చాడు. కానీ లాయర్లు ఎప్పుడూ గోడ మీదనే ఉంటారని తరుణ్ భావించాడు. కోర్టు దాకా వెళితే ఏం జరుగుతుందనేది తరుణ్ ఊహించేశాడు. ఇక అదే తరుణ్ గురించి ప్రపంచానికి తెలిసిన చివరి విషయం. ఎందుకంటే తరుణ్ గాయబ్. పోలీసులు తరుణ్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వెతికినా తమ దగ్గరకు రాలేదన్నారు. ఇక లాయర్ పోలీసులకు ఫోన్ చేసి తన దగ్గరకు వచ్చాడు, లొంగిపొమ్మని చెప్పాను, ఆ తర్వాత నాకు తెలియదని ముందస్తుగా సమాచారం ఇచ్చాడు. ఎక్కడా దొరకలేదు. 10 టీములను ఏర్పాటు చేసి పోలీసులు వెతుకుతున్నా కనీసం హింట్ కూడా లేదు. నరేంద్ర మోడీ బీజేపీలో లోకల్ లీడర్గా ఉన్నప్పటి నుంచి సజ్ని తండ్రి కృష్ణన్కి పరిచయం. ఆ చనువుతో సీఎంగా ఉన్న మోడీని కలిసి నిందితుడు తరుణ్ను పట్టుకోవాలని, నా కూతురుకు న్యాయం చేయాలని కోరారు. వారి ముందే డీజీపీకి ఫోన్ చేసి తరుణ్ కేసు విషయం ఎంతవరకు వచ్చిందని కూడా అడిగారు మోడీ. తరుణ్ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం సార్, వారం రోజుల్లో నిందితుడిని జైల్లో వేస్తామన్నారు. కానీ 15 ఏళ్లైనా సరే తరుణ్ పోలీసులకు చెక్కలేదు. అన్సాల్వబుల్ అని ఫైల్పై రెడ్ పెన్తో రాసి కేసును క్లోజ్ చేశారు పోలీసులు. అలా 15 ఏళ్లు గడిచాయి. అంటే 15 ఏళ్ల వరకు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయినా సరే ఆచూకీ కూడా లేదు. సజ్ని తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. తమ కూతురి కోసం పోరాటం చేసే శక్తి లేక వదిలేశారు. కానీ రజనీ భర్త శశిధరన్ మాత్రం పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్న ఫలితం లేకుండా పోయింది. అయితే తరుణ్ లవర్ శ్వేతను ప్రశ్నించారు పోలీసులు. కానీ అదే చివరి కాలని చెప్పేసింది. ఆమె ఇంటిని మార్చి ఫోన్ నెంబర్ను చేంజ్ చేసి తరుణ్కు దూరంగా బ్రతకటం మొదలుపెట్టింది. కాలం గడిచినా తరుణ్ మాత్రం దొరకలేదు. 12 ఏళ్లు గడిచిపోయాయి. అంటే ఈ 15 ఏళ్లకి 3 సంవత్సరాల ముందన్నమాట. కేరళకు చెందిన ఒక IPS ఆఫీసర్, సూపర్ కాప్గా పిలువబడే దీపన్ 2017లో అహ్మదాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా కొత్తగా వచ్చారు. అతనిది 2007వ బ్యాచ్. డ్యూటీలో జాయిన్ కాగానే, వచ్చి రాగానే పాత కేసుల ఫైళ్లను చదవటం మొదలుపెట్టారు. ఆయన గంటల తరబడి సమయం కేటాయించి ఒక్కో ఫైల్ను చదువుతున్నారు. సరిగ్గా 3వ ఫైల్ సజ్ని హత్య కేసు. దానిపై అన్సాల్వబుల్ అని రాసింది. ఫైల్ మొత్తం చదివిన డిప్యూటీ కమిషనర్ డీటెయిల్స్ చూసి షాక్ అయ్యారు. అదీ కాక తమ రాష్ట్రానికి చెందిన వారే కావడం కూడా అతనిలో మరింత ఆసక్తి పెంచింది. తరుణ్ పుట్టిన ఊరి పక్కనే ఈ సూపర్ కాప్ దీపన్ గ్రామం. కానీ 12 ఏళ్లుగా మిస్టరీగా ఉందా అనుకుని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ కేసును విచారించిన పోలీసులకు ఫోన్ చేశారు. కానీ వాళ్ళంతా ప్రమోషన్లో వచ్చి CIలుగా DCPలుగా ఉన్నారు. వారితో విచారణ అసలు కుదరదు. వెంటనే క్రైమ్ బ్రాంచ్లోని మెడికల్ లాంటి 4 SIలను, 4 కానిస్టేబుల్లను పిలిపించి ఇద్దరిద్దరి చొప్పున ఒక టీంను ఏర్పాటు చేశారు. అందులో షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ SI కిరణ్ చౌదరి కూడా ఉన్నాడు. అతనికి డ్యూటీ అంటే ప్రాణం. ఎక్కువ మంది లంచాల కోసం స్టేషన్లో ఉండాలనుకుంటారు. కానీ ఛాలెంజింగ్ కేసుల కోసం కిరణ్ ఎదురు చూస్తూ ఉంటాడు. నిద్రాహారాలు మానైనా సరే కేసుల మీద విపరీతమైన శోధన చేస్తాడు. ఆధారాలు దొరకని కేసుల కోసం తిండి మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా మరిచిపోతాడని పేరుంది. మొదటి సమావేశంలోనే తరుణ్ ఎందుకు దొరకలేదనుకుంటున్నారని ప్రశ్నించారు కమిషనర్. లీడ్ దొరకలేదు సార్, కనీసం చిన్న క్లూ కూడా నిందితుడు వదలలేదు. తరుణ్ కోసం వెతికి వదిలేశామని చెప్పారు. కానీ కమిషనర్ వారికి ఒక విషయం చెప్పాడు. తరుణ్ మన టార్గెట్. ఆ వేటలో మనం అతన్ని పట్టుకోలేకపోయాం. ఒకటి, అతను దేశం విడిచి వెళ్ళాలి, లేదా ఫేక్ ఐడెంటిటీతో బ్రతికి ఉండాలి. దేశం విడిచి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అప్పటికి అతనికి పాస్పోర్ట్ లేదు. రెండవది ఫేక్ ఐడెంటిటీ. దీనిని ఛేదించాలి. మనం తరుణ్ను పట్టుకోలేమని తేలిపోయింది. అలాంటప్పుడు మనం చేయాల్సిన పని తరుణ్ తల్లిదండ్రులు, అలాగే తరుణ్ తమ్ముడిని నీడలా వెంటాడటం. ఖచ్చితంగా దొరుకుతాడు. బ్రతికి ఉన్నా చనిపోయినా చిక్కుతాడు. మనం చేయాల్సిన పని తరుణ్ను వదిలేసి బంధువులను నీడలా వెంటాడడమే అని చెప్పి టీంలను రంగంలోకి దించారాయన. అంతేకాదు, శశిధరన్ను ఆఫీసుకు పిలిచి కాఫీ ఆఫర్ చేసి కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ను తీసుకున్నారు. మళ్ళీ తన కష్టానికి ఫలితం దక్కే రోజు వచ్చిందని శశిధరన్ సంతోషపడ్డాడు. తన మరదలిని చంపిన తరుణ్ను ఎప్పటికైనా పట్టుకుంటారనే ఆశ కలిగిందని అక్కడి నుంచి IPS దీపనికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక క్రైమ్ బ్రాంచ్ SI కిరణ్ చౌదరి తరుణ్ తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేయగా తండ్రి చనిపోయాడు. ఇక తల్లి అన్నమ్మ మంసౌర్లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నారు. ఆమె నుంచి వివరాలు సేకరించాలంటే ఆ అపార్ట్మెంట్లో అద్దెకుండాలి. అయితే ఒక్క ఫ్లాట్ కూడా ఖాళీ కాలేదు. దీంతో SI కిరణ్ చౌదరి వాచ్మెన్కు 1000 రూపాయలు ఇచ్చి ఎప్పుడు ఖాళీ అయినా తనకు ఒక ఫ్లాట్ అద్దెకు ఇప్పించాలని కోరాడు. నా ఆఫీస్ పక్కనే ఉంది, నాకు దగ్గరలో దొరకడం లేదని చెప్పాడు. సరిగ్గా 3 నెలల తర్వాత వాచ్మెన్ సాయంతో అన్నమ్మ అంటే తరుణ్ తల్లి ఉంటున్న ఫ్లాట్ పైనే ఒక సింగిల్ బెడ్రూమ్ లాంటి ఫ్లాట్ అద్దెకు దొరికింది. అందులో కిరణ్తో పాటు మరో కానిస్టేబుల్ అద్దెకు దిగారు. రోజంతా తమ డ్యూటీ తాము చేసుకోవడం, అన్నమ్మ ఇంటి మీద కన్నేయడం, ఇదే పని. అలా 6 నెలలు గడిచిన తర్వాత అన్నమ్మ పరిచయమైంది. అయితే ఆమె పక్కింటి మహిళతో కిరణ్ చనువు పెంచుకున్నాడు. ఎందుకంటే అన్నమ్మకు ఆమె బాగా క్లోజ్ ఫ్రెండ్. దీంతో ఆ వృద్ధ మహిళకు సాయం చేయటం, ఆమె మనవరాలికి మంచి స్కూల్లో అడ్మిషన్ కావాలంటే కిరణ్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మరీ ఇప్పించాడు. ఫీజు కూడా తక్కువగా మాట్లాడాడు. దీంతో ఆమె కిరణ్ అంటే గుడ్డిగా నమ్మేసింది. ఇక తాను మార్కెటింగ్ చేస్తానని రోజుగా నీట్గా టై టక్కు చేసుకుని తిరిగేవాడు. కానిస్టేబుల్ మాత్రం సాధారణ బట్టలు వేసుకొని రోజుకు 10 సార్లు అటు ఇటు తిరిగేవాడు. ఒకరోజు కిరణ్ అన్నమ్మ పక్కింట్లో ఉండే వృద్ధ మహిళ ఇంట్లోకి షుగర్ కావాలని వెళ్ళాడు. అన్నమ్మ అక్కడే ఉంది. కిరణ్ను చూసి ఆమె వెళ్ళిపోయింది. ఎవరు ఆమె అంటే పక్క ఫ్లాట్లో ఉండే అన్నమ్మ అని చెప్పింది. మేమిద్దరం 15 ఏళ్లుగా స్నేహితులం, పాపం ఆమెకు ఎవరూ తోడులేరు, 2 కొడుకులు వేరువేరుగా ఉంటారని చెప్పింది. అందుకు కిరణ్ వెంటనే మాట అందించుకున్నాడు. తల్లిని అలా ఎలా వదిలేస్తారు పాపం అని కిరణ్ మాటలు కలిపాడు. ఆ టైంలోనే ఆమె చెప్పింది, 1 కొడుకు మధ్యప్రదేశ్లో ఉంటాడని, మరో కొడుకు కర్ణాటక బెంగళూరులో ఉంటాడని మాత్రమే తెలుసని చెప్పింది. అంతకుమించి ఏమీ తెలియదని చెప్పింది ఆ మహిళ. ఇక వాచ్మెన్ ద్వారా అన్నమ్మ ఫోన్ నంబర్ను తీసుకున్న పోలీసులు ఆమెకు వచ్చి పోయే కాల్స్పై నిఘా పెట్టారు. ఆ తర్వాత ఒక టీం శ్వేత ఇంటి దగ్గర, మరో టీం తరుణ్ తమ్ముడు అరుణ్ దగ్గర నిఘాలో ఉన్నారు. అన్నమ్మ కాల్స్ను ట్రేస్ చేస్తున్న చిన్న క్లూ కూడా దొరకలేదు. తన చిన్న కొడుకుతోనే ఆమె మాట్లాడుతూ ఉంది. అరుణ్ కూడా ఫోన్ చేస్తున్నట్లు గుర్తించారు. కానీ బెంగళూరు నుంచి మాత్రం కాల్స్ రావడం లేదు. దాదాపుగా 6 నెలల తర్వాత బెంగళూరు నుంచి అన్నమ్మకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. 4 నిమిషాలు మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సాయంతో పోలీసులు ఆ కాల్ బెంగళూరులోని ఆర్కల్ ఆఫీస్ ల్యాండ్లైన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆర్కల్ ఆఫీసుకు 4 టీం మెంబర్స్తో కిరణ్ చౌదరి బెంగళూరు వెళ్ళాడు. అక్కడ తమకు ఎంప్లాయీస్ లిస్ట్ కావాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకుని వెళ్ళింది ఆ టీం. అందులో ఎక్కడా కూడా తరుణ్ పేరు కనిపించలేదు. డీటెయిల్స్ ఎక్కువగా చెబితే తప్పించుకుంటాడనే ఉద్దేశంతో ఒత్త చేతులతోనే మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు పోలీసులు. అయితే మరికొన్ని రోజుల తర్వాత బెంగళూరులోని ఒక సెల్ నుంచి అన్నమ్మకు ఫోన్ కాల్ వచ్చింది. అది దుర్గా అనే మహిళ పేరుతో ఉంది. అసలు ఈమెకు బెంగళూరులో బంధువులు ఎవరున్నారని వాళ్ళకి డౌట్ వచ్చింది. అలా మరో 6 నెలల పాటు ఫోన్ కాల్ను ట్రేస్ చేయగా మరోసారి ఆర్కల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ను ఈసారి బెంగళూరు వెళ్ళి క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ కిరణ్, అతని టీం ఆ కాల్ రికార్డు విన్నారు. అందులో వచ్చిన మొదటి మాట, అమ్మ ఎలా ఉన్నావు? అంతే. ఆ మాట వినగానే కిరణ్ ఎగిరి గంతేశాడు. దొరికాడు దొంగనా కొడుకు అనుకుంటూ ఆర్కల్ ఆఫీస్లో సదరు ల్యాండ్లైన్ నుంచి కాల్ చేసే వ్యక్తుల లిస్టును ఆఫీస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి సీక్రెట్గా తీసుకున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ కూడా పోలీసులు వచ్చిన విషయం చెప్పొద్దు అని చెప్పేశారు. చెబితే నేరస్తులకు సాయం చేసినందుకు మీరు కూడా జైలుకి వెళ్తారని హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని వారికి చెప్పారు పోలీసులు. ఇక కిరణ్ టీం బెంగళూరులోనే మకాం వేసింది. శశిధరన్కు ఫోన్ చేసి పాత ఫోటోలను తన మొబైల్కు పంపాలని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే చాలాసార్లు పోలీసులకు ఇచ్చిన ఆల్బంలోని సజ్ని, తరుణ్ పెళ్లి ఫోటోలున్నాయి. వాటిని తెప్పించుకొని తీక్షణంగా పరీక్షించారు కిరణ్ అండ్ టీం. ఆఫీస్ ల్యాండ్లైన్లో 2 రోజులు కూర్చొని తన టీంతో సహా అందరూ నీట్గా డ్రెస్సులు వేసుకొని లాన్లో కూర్చొని గేటు బయట తరుణ్ని పోలి ఉండే ఒక వ్యక్తిని ఫోటోలు తీశారు. అతని ఫోటో సాయంతో ఆర్కల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పేరు కనుక్కున్నారు. కానీ అతని పేరు తరుణ్ కాదు, ప్రవీణ్ బట్లే. రూపురేఖలు 50% మాత్రమే పోలాయి. జుట్టు ఊడిపోయింది. ఫ్రెంచ్ గడ్డంతో అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ప్రవీణ్ బట్లే ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను మోస్ట్ టాలెంటెడ్. నెలకు 2.5 లక్షల జీతమని తెలియజేశారు. అతని భార్య పేరు నిషా. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రేమించి కొలిగ్నే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్నారు. అయితే ఈ ప్రవీణ్ బట్లే ఎవరని పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆధారాలు దొరకకుండా ముందే పట్టుకుంటే కోర్టులో కేసు స్ట్రాంగ్గా ఉండదని సాక్ష్యం కోసం వేట మొదలుపెట్టారు. ఆర్కల్ ఆఫీస్ నుంచి ప్రవీణ్ బట్లే సర్టిఫికెట్లను ప్రింట్ తీసుకున్నారు. చదివింది మొత్తం మధ్యప్రదేశ్లో. వాటిని తీసుకొని ఒక టీం మధ్యప్రదేశ్లో భోపాల్ వెళ్ళి సర్టిఫికెట్ల సాయంతో ఎంక్వైరీ చేయగా ప్రవీణ్ బట్లే అనే యువకుడు పోలీసులకు చిక్కాడు. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు అతను. నీ సర్టిఫికెట్లు చూపించు అని అడగడంతో ఆ సర్టిఫికెట్లు చూపించి ఇవి ఎవరివన్నీ అతన్ని అడగడంతో ప్రవీణ్ వాటిని చూపి తనవే అన్నాడు. మీకెలా దొరికాయని పోలీసులను అడిగాడు. మాకు కాదు, నీ సర్టిఫికెట్లు ఒరిజినల్స్ తీసుకురావాలని పోలీసులు కోరారు. నా దగ్గర లేవు సార్, నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తరుణ్ అనే వ్యక్తి మొత్తం తీసుకెళ్లాడు. కనీసం నా దగ్గర టీసీ కూడా లేదని చెప్పాడు. అవి లేకపోవడంతో నేను ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి కోర్టుకు వెళ్లి డూప్లికేట్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా అప్పటికే ఉద్యోగం జారిపోయింది. కోర్టుల చుట్టూ తిరిగేంత డబ్బు ఓపిక నా దగ్గర లేదన్నాడు ఒరిజినల్ ప్రవీణ్. ఇక 2 నెలల తర్వాత ఫోన్ చేయి, నీకు నీ సర్టిఫికెట్లు ఇస్తామని పోలీసులు గుడ్ న్యూస్ చెప్పి అతని వీడియో రికార్డ్ చేసి ఆధారాలు సేకరించారు. మొత్తానికి ఈ తరుణే ప్రవీణ్ బట్లే అని తేలిపోయింది. దీంతో ఐపీఎస్ దీపన్ సజ్ని బావ శశిధరన్కు ఫోన్ చేసి తరుణ్ను గుర్తుపట్టడానికి ఏదైనా ఐడెంటిటీ కోసం మార్కులు చెప్పాలని కోరారు. అయితే అతనికి తెలిసిన ఒక విషయం ఉంది. ఎంగేజ్మెంట్ సమయంలో ఉంగరాలు మార్చుకునేటప్పుడు కుడి చేయి రింగ్ ఫింగర్ విరిగి ఉన్నట్లు ఆ సమయంలో మాట్లాడుకున్నారు. వేలి మీద గాయం మచ్చ ఉంటుంది. వాలీబాల్ ఆడుతున్న సమయంలో గాయమైందని మాకు చెప్పాడు. అంతేకాదు, వేలు కాస్త వంగి మెలితిరిగినట్లుగా ఉంటుందని చెప్పాడు. దీంతో వెంటనే ఐపీఎస్ ఆఫీసర్ దీపన్ బెంగళూరు ఆర్కల్ ఆఫీస్లో ఉన్న కిరణ్కు ఫోన్ చేసి ఐడెంటిఫికేషన్ మార్కు గురించి చెప్పాడు. తన కానిస్టేబుల్స్ను బయట ఉంచిన కిరణ్ ఆర్కల్ హాల్లోకి వెళ్ళి ప్రవీణ్ బట్లే కావాలని కోరాడు. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, టీసీఎస్ నుంచి వచ్చానని చెప్పండని చెప్పాడు కిరణ్. రిసెప్షన్ నుంచి ప్రవీణ్కు ఫోన్ వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత ప్రవీణ్ మెట్లు దిగుతూ వచ్చాడు. ఎందుకైనా మంచిదని సోఫాలో కాకుండా రిసెప్షనిస్ట్ దగ్గర వెనుక వైపు నిలబడ్డాడు కిరణ్. లిఫ్టులో నుంచి దిగగానే వెనుక నుంచి హలో తరుణ్, ఐఎమ్ కిరణ్ అన్నాడు. వెంటనే తన పాత పేరును పిలిచింది ఎవరా అనే భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. మెరుపు వేగంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు కిరణ్. తన కుడి చేయిని చేతిలోకి తీసుకొని వేలుని చూశాడు. గాయం ఉంది, వేలు మెలితిరిగి ఉంది. ఒక్కసారిగా షాక్లో ఉన్న తరుణ్ పోలీస్ ఇన్స్పెక్టర్నే చూస్తూ ఉన్నాడు. ఐఎమ్ కిరణ్ ఫ్రమ్ అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్. ఇట్స్ ఓవర్ తరుణ్, లెట్స్ గో అని బెల్ట్ లోపలికి చేయి పెట్టి వెనుక వైపు పట్టుకున్నాడు కిరణ్. చుట్టూ ఉన్న వారికి విషయం ఏమీ అర్థం కాలేదు. తరుణ్ మాత్రం కామ్గా ఉన్నాడు. బెల్ట్ దగ్గర పట్టుకుని లాక్కుని రాగానే గేటు దగ్గర ఉన్న పోలీసులు చేతులకు బేడీలు వేశారు. జేబులో ఉన్న పర్స్, ఐడి కార్డ్ మొత్తం లాక్కున్నారు. ఇక కిరణ్ బయటకు వచ్చి సంతోషంతో తన ఉన్నతాధికారి ఐపీఎస్ ఆఫీసర్ దీపన్కు ఫోన్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్ సార్, వీ గాట్ తరుణ్, హీఈస్ విత్ అస్ అని అడంతే వెల్ డన్ బాయ్, సేఫ్గా రమ్మని చెప్పాడు అతని ఆఫీసర్. ఇక అలాగే తరుణ్ భార్యకు సమాచారం ఇవ్వండి, ఆమె భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు ఐపీఎస్. తరుణ్ను దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి స్టేషన్లో వేసి కూర్చోబెట్టారు. ఒక కానిస్టేబుల్ స్థానిక పోలీసుల సాయంతో వెహికల్లో వెళ్లి నిషాకు విషయం చెప్పాడు. ఆమె షాక్ అయింది. తనకు అతనికి పెళ్లయిందని తెలియదని బోరుమంది. తాను ఒక అనాథనని చెప్పాడు. అతని తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారని చెప్పి పెళ్లి చేసుకున్నాడని బోరుమంది. 10 ఏళ్లు 7 ఏళ్ల కొడుకులను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది నిషా. ఏదైనా అవసరమైతే కాల్ చేయమని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నంబర్ ఇచ్చాడు కానిస్టేబుల్. అదే టైంలో తరుణ్ ఫోన్ చేయగా జీవితంలో నీ మొహం చూడనని ఫోన్ కట్ చేసింది నిషా. ఇక తెల్లవారేసరికి స్వయంగా దీపన్ తన టీంతో రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి కిరణ్ అండ్ టీంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తరుణ్ను వ్యాన్లో వేయించారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి తరుణ్ చరిత్ర మొత్తం చెప్పారు కమిషనర్. 15 ఏళ్లకు సజ్నీ హంతకుడు దొరికాడని చెప్పారు. ఆ ఆపరేషన్ స్టోరీ హాలీవుడ్ రేంజ్ని మించి ఉందని మీడియా గొప్పగా రాసింది. ఇక తన టీంలోని 4 ఇన్స్పెక్టర్లను 4 కానిస్టేబుల్స్ను, వారి స్కిల్స్ను ఆకాశానికి ఎత్తేశారు ఐపీఎస్ దీపన్. మరీ ముఖ్యంగా కిరణ్ చౌదరి ఎఫర్ట్ను పొగిడేశారు. జాబ్ను ఇంతలా ప్రేమించే వ్యక్తిని నేను మొదటిసారి చూశాను, కిరణ్ను చూసి నేను గర్వపడుతున్నానని పొగిడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోడీ ఎప్పుడో సీఎంగా ఉన్నప్పుడు జరిగిన నేరంలోని నిందితుడు ఆయన ప్రధాని అయ్యాక దొరికాడు. అది కూడా అహ్మదాబాద్లో జరిగిన క్రైమ్కు. అంతేకాదు కేరళకు చెందిన వారి కేసును కేరళ ఐపీఎస్ ఆఫీసరే ఛేదించడం, అది వేరే రాష్ట్రంలో కావడం ఇక్కడ కొసమెరుపు. మరి నేను ఇక దొరకను అనుకున్న ఇంటెలిజెంట్ దొంగ దొరికాడు. అలాగే ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఆ దొంగని పట్టుకున్నాడు. మరి ఈ ఇంటెలిజెన్స్ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.